Hi students, today's concept is scratch hide and seek game. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్క్రాచ్ ఇంట్రొడక్షన్ అండ్ బ్లాక్స్ గురించి నేర్చుకున్నాం కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ హైడ్ అండ్ సీక్ గేమ్. ఈ బ్లాక్స్ని బేస్ చేసుకొని ఆ హైడ్ అండ్ సీక్ గేమ్ అనేది మనం క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ హైడ్ అండ్ సీక్ గేమ్? ఇట్ మీన్స్ ఈ స్ప్రైట్ అనేది హైడ్ అవుతూ షో అవుతూ ఉంటుందన్నమాట. ఈ స్ప్రైట్ షో అయిన టైంలో ఆ స్ప్రైట్ పైన క్లిక్ చేస్తే స్కోర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఇన్బిల్డ్గా ఒక స్ప్రైట్ అనేది మనకి విజిబుల్ అవుతుంది కదా. ఇది మనం క్రియేట్ చేయాలి అనుకున్న గేమ్కి యూస్ఫుల్ అనుకుంటే ఈ స్ప్రైట్ని కంటిన్యూ చేయొచ్చు, లేదు అంటే ఈ స్ప్రైట్ని డిలీట్ చేయొచ్చు. అది ఎలా అంటే, ఈ స్ప్రైట్ పైన రైట్ క్లిక్ ఇస్తే డిలీట్ ఆప్షన్ అనేది మనకి విజిబుల్ అవుతుంది అన్నమాట. సో ఈ డిలీట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే స్ప్రైట్ అనేది డిలీట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ఒక గేమ్ అనేది మనం క్రియేట్ చేయాలి అంటే 3 కాంపోనెంట్స్ అనేవి మనకి మెయిన్ ఇంపార్టెంట్. ఏంటవి అంటే స్టేజ్, బ్యాక్ డ్రాప్, స్ప్రైట్. స్టేజ్ ఆల్రెడీ ఎంటీగా ఉంది కదా, దీనికి మనం ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అనేది యాడ్ చేద్దాం. ఇక్కడ న్యూ బ్యాక్ డ్రాప్ అని ఉంది కదా, ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే బ్యాక్ డ్రాప్ లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ లైబ్రరీలో మనం క్రియేట్ చేయాలి అనుకున్న గేమ్కి ఏ బ్యాక్ డ్రాప్ అయితే సూటబుల్ అనుకుంటున్నామో ఆ బ్యాక్ డ్రాప్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే బ్యాక్ డ్రాప్ అనేది యాడ్ అవుతుంది. యాడ్ అయింది కదా. నెక్స్ట్ స్ప్రైట్ని యాడ్ చేయాలి. అది ఎలా అంటే, ఇక్కడ న్యూ స్ప్రైట్ అని ఉంది కదా, ఈ ఐకాన్ పైన క్లిక్ చేస్తే స్ప్రైట్ లైబ్రరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్ప్రైట్స్ అన్నీ కూడా కేటగిరీ వైజ్ ఉంటాయి అన్నమాట. మనం క్రియేట్ చేసే గేమ్కి ఏ స్ప్రైట్ అయితే మనం కావాలనుకుంటున్నామో ఆ కేటగిరీలో ఆ స్ప్రైట్ని సెలెక్ట్ చేసి ఓకే చేస్తే స్ప్రైట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. సో స్ప్రైట్ యాడ్ చేసాము, బ్యాక్ డ్రాప్ యాడ్ చేసాము. ఇప్పుడు ఈ స్ప్రైట్కి మనం కోడింగ్ అనేది ఇవ్వాలన్నమాట. సో గేమ్ రన్ అవ్వాలి అంటే స్టార్ట్ బటన్, ఎండ్ బటన్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఆ స్టార్ట్ బటను అలాంటి కమాండ్స్ అన్నీ కూడా ఈ ఈవెంట్స్ బ్లాక్లోనే ఉంటాయన్నమాట. సో ఈ ఈవెంట్స్ బ్లాక్లోకి వెళ్ళి వెన్ ఫ్లాగ్ క్లిక్డ్ ఈ కమాండ్ని డ్రాప్ చేస్తున్నాను. గేమ్ అనేది ఈ ఫ్లాగ్ క్లిక్ చేయగానే రన్ అవ్వాలన్నమాట. సో దానికోసం నేను ఈ బ్లాక్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్, ఈ స్ప్రైట్ అనేది షో అవ్వాలి కదా. షో అవ్వాలి అంటే దానికి నేను సమ్ పొజిషన్స్ అనేవి ఇవ్వాలి. ఈ స్ప్రైట్కి సంబంధించిన మూమెంట్స్ ఏవైనా సరే కమాండ్స్ ఈ మోషన్ బ్లాక్లోనే ఉంటాయి. సో ఈ మోషన్ బ్లాక్లో XY పొజిషన్స్ అనేవి తీసుకుంటున్నాను అనమాట. సో గో టు ఎక్స్ పొజిషన్ అండ్ వై పొజిషన్. సో ఫస్ట్ నేను వీటికి ఏం వాల్యూస్ ఇవ్వాలనుకోవట్లేదు. ఆల్రెడీ ఇక్కడ ఇది ఏ పొజిషన్లో ఉందో ఆ వాల్యూస్ అనేవి మనకి డిస్ప్లే అవుతున్నాయి. సో నాకు ఈ వాల్యూస్ వద్దు, నేను దానికి 00 పొజిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఆ వాల్యూని సెలెక్ట్ చేసి బ్యాక్ స్పేస్ ఇచ్చి 0 అనేది ఎంటర్ చేస్తున్నా. ఎక్స్ పొజిషన్ 0 అండ్ వై పొజిషన్ కూడా 0 అనమాట. సో నాకు ఆ స్ప్రైట్ అనేది 00 పొజిషన్లో నాకు అది డిస్ప్లే అవ్వాలి. అది షో అవ్వాలి అంటే నేను ఆ కమాండ్ ఇవ్వాలి కదా. సో ఆ హైడ్ అండ్ షో అండ్ సమ్ మెసేజ్ ఏదైనా పాస్ చేయాలి అంటే ఆ కమాండ్స్ అన్నీ కూడా ఈ లుక్స్ బ్లాక్లోనే ఉంటాయన్నమాట. సో ఉంది కదా షో అని. సో దీన్ని డ్రాప్ చేస్తున్నాను. నెక్స్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు గేమ్ స్టార్ట్ చేయగానే ఈ గేమ్ కాన్సెప్ట్ అనేది అందరికీ అర్థం కాదు కదా. ఇది మనం చేస్తున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. అదే వేరే న్యూ పర్సన్స్ ఎవరైనా ఓపెన్ చేశారంటే ఆ గేమ్ని అర్థం కావాలి అంటే ఒక మెసేజ్ అనేది మనం పాస్ చేయాలి. సో ఆ మెసేజ్ అనేది నేను ఈ కమాండ్ తీసుకొని పాస్ చేయాలనుకుంటున్నాను. సే హలో ఫర్ 2 సెకండ్స్. మనకు కావాల్సింది హలో కాదు కదా. సో ఈ గేమ్ ఏంటి అనేది ఇక్కడే షో అవ్వాలి అనుకుంటున్నాను. సో దానికోసమని నేను ఒక కమాండ్ని ఇస్తున్నాను ఇక్కడ ఒక డిస్క్రిప్షన్. క్లిక్ ఆన్ మీ టు స్కోర్ మోర్ పాయింట్స్. అంటే ఏంటి,
ఈ స్ప్రైట్ అనేది నా పైన మీరు క్లిక్ చేస్తే మీకు నేను స్కోర్ ఇస్తాను అని అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. ఒకసారి రన్ చేసి చూద్దాం. క్లిక్ ఆన్ మీ టు స్కోర్ మోర్ పాయింట్స్, డిస్ప్లే అయింది కదా. సో ఇక్కడితో అసలు గేమ్ ఏంటి అనేది అర్థమైంది. నెక్స్ట్ ఆ గేమ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి కదా, ఆ గేమ్ అనేది కంటిన్యూస్గా రన్ అవ్వాలి. సో ఆ కంటిన్యూస్గా రన్ అవ్వాలి అంటే ఆ కమాండ్ మనం ఇవ్వాలి. ఆ కమాండ్ అనేది ఈ కంట్రోల్ బ్లాక్ ఉంది కదా, దీనిలో ఉంటుందన్నమాట. సో ఫరెవర్ లూప్, ఈ ఫరెవర్ లూప్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా క్లిక్ ఆన్ మీ అని మెసేజ్ పాస్ చేసిన తర్వాత నాకు ఆ స్ప్రైట్ అనేది హైడ్ అవ్వాలి. సో హైడ్ అవ్వాలి అంటే ఈ లుక్స్లోకి వెళ్ళి మనం కమాండ్ తీసుకోవాలి కదా. ఈ కమాండ్ తీసుకున్నాక ఇప్పుడు మళ్ళీ XY పొజిషన్స్ అనేవి ఇవ్వాలన్నమాట ఈ స్ప్రైట్కి. మోషన్స్లోకి వెళ్ళి అగైన్ గో టు ఎక్స్ అండ్ వై. ఆల్రెడీ 00 పొజిషన్ ఇచ్చాం కదా మనం. సో ఇక్కడ మనం చేంజ్ చేయాలన్నమాట. కాన్సెప్ట్ ఏంటి, ఈ స్ప్రైట్ని క్లిక్ చేస్తే స్కోర్ పెరుగుద్ది. ఉన్న చోట క్లిక్ చేయడం కాదు కదా గేమ్ అంటే. సో అది ఈ స్ప్రైట్ అనేది నాకు ఈ ఏరియా మొత్తం ర్యాండమ్గా తిరుగుతూ ఉండాలి, ఆ టైంలో నేను దాన్ని క్లిక్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసమే ఈ ఆపరేటర్స్లోకి వెళ్ళి పిక్ ర్యాండమ్ 1 to 0 అనే బ్లాక్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఎక్స్ పొజిషన్కి సపరేట్గా అండ్ వై పొజిషన్కి సపరేట్గా తీసుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ 1 to 10 అని ఉంది కదా, ఈ ప్లేస్లో నేను సమ్ ఒక నంబర్ అనేది తీసుకుంటున్నా అనమాట. ఆ నంబరు +200 -200 అని తీసుకుంటున్నాను. సేమ్ వై పొజిషన్కి కూడా +200 -200 తీసుకుంటున్నా. పిక్ ర్యాండమ్ 200 -200 అని తీసుకున్నాను కదా. ఇలా హైడ్ అయ్యాక అది ర్యాండమ్గా షో అవ్వాలి ఆ స్క్రీన్లో. సో దానికోసం మళ్ళీ లుక్స్లోకి వెళ్ళి షో అనే కమాండ్ని తీసుకుంటున్నాను. సో ఒకసారి రన్ చేద్దాం. క్లిక్ ఆన్ మీ టు స్కోర్ మోర్ పాయింట్స్. సో అదేమవుతుంది, ర్యాండమ్గా హైడ్ అవుతుంది, షో అవుతుంది కదా. ఇలా ఉంటే నేను దీన్ని క్లిక్ చేసి నేను స్కోర్ చేయలేను కదా. సో దీనికోసం మళ్ళీ కంట్రోల్స్లోకి వెళ్ళి వెయిట్ 1 సెకండ్ అనే కమాండ్ నేను తీసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు అది ఒక 1 సెకండ్ అనేది వెయిట్ చేస్తుంటుంది అనమాట. ఒకసారి రన్ చేద్దాం. సో ఇలా అయితే ఈజీనే కదా దీన్ని క్లిక్ చేయడం. సో స్ప్రైట్ అయితే హైడ్ అవుతుంది, షో అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే స్కోర్ వస్తుంది అంటున్నాను. బట్ ఆ స్కోర్ రావాలి అంటే దానికంటూ ఒక బ్లాక్ కమాండ్ అనేది మనం ఇవ్వాలి కదా. సో దానికోసం ఈ ఈవెంట్స్లోకి వెళ్ళి వెన్ దిస్ స్ప్రైట్ క్లిక్డ్ అనే బ్లాక్ కమాండ్ని తీసుకుంటున్నాను. సో ఈ కమాండ్ ఏంటి అంటే ఆ స్ప్రైట్ని క్లిక్ చేస్తే పాయింట్స్ వస్తున్నాయి అంటాం, కానీ దానికంటూ ఒక కమాండ్ ఇవ్వాలి కదా. సో దానికోసం నేను ఈ కమాండ్ అనేది తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు స్కోర్ అనేది సెట్ చేయాలి. ఈ స్కోర్ బ్లాక్ అనేది ఉండదు, ఇది మనమే క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఏ వేరియబుల్ అయినా కావాలి అంటే ఇక్కడ డేటాలోకి వెళ్ళి ఆ డేటాలో మేక్ ఏ వేరియబుల్ అనే బ్లాక్ని క్లిక్ చేస్తే మనకి వేరియబుల్ నేమ్ ఇవ్వమని అడుగుతుంది అనమాట, న్యూ వేరియబుల్. సో అక్కడ మనకి కావాల్సింది ఏంటి, స్కోర్ కదా. సో స్కోర్ స్కోర్ అని టైప్ చేసి ఓకే చేస్తే మనకి బ్లాక్స్ అనేవి విజిబుల్ అవుతాయి. సో సెట్ స్కోరే కదా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది. ఇక్కడ ఆల్రెడీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే స్కోర్ 0 అని డిస్ప్లే అవుతుంది కదా. సో ఈ కమాండ్ నేను ఈ ఫ్లాగ్ దగ్గర ఇస్తున్నాను అనమాట, సెట్ స్కోర్ టు 0. నెక్స్ట్ ఆ స్కోర్ అనేది చేంజ్ అవ్వాలి కదా ఇప్పుడు ఈ స్ప్రైట్ని క్లిక్ చేస్తే. సో దానికోసం చేంజ్ స్కోర్ బై 1, ఇక్కడ 1 ఇవ్వాలని ఏం లేదు, అది మన ఇష్టం. దాన్ని క్లిక్ చేసినప్పుడల్లా ఒక పాయింట్ అనేది చేంజ్ అవ్వాలి అని ఇక్కడ ఉంది. సో నేను ఇక్కడ 2 అని ఇస్తాను. రన్ చేద్దాం. సో గేమ్ అయితే రన్ అవుతుంది కదా.
సో ఇలా దీన్ని క్లిక్ చేసేటప్పుడు దీన్ని నేను క్యాచ్ చేయలేకపోతున్నా. సో దానికోసం నాకు కన్వీనియంట్గా ఉండడం కోసమని నేను దీన్ని టైం అనేది చేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే ఈజీగా అనిపిస్తుంది నాకు క్లిక్ చేయడానికి. సో దాట్స్ వై నెక్స్ట్ ఇలా క్లిక్ చేసినప్పుడు దీనికి ఒక సౌండ్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ సౌండ్స్ బ్లాక్లోకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ ఒక పాప్ సౌండ్ అనేది ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ ఇదే తీసుకుంటున్నాను. లేదా వేరే సౌండ్స్ ఏమైనా కావాలి అంటే ఇక్కడ ఈ సౌండ్స్లోకి వెళ్ళి ఈ న్యూ సౌండ్స్ పైన క్లిక్ చేస్తే మనకి సౌండ్స్ అన్నీ డిస్ప్లే అవుతాయన్నమాట. మన క్రియేట్ చేయాలనుకున్న గేమ్కి ఏ సౌండ్ అయితే విజిబుల్ అనుకుంటున్నామో ఆ సౌండ్ తీసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ ప్లే సౌండ్ పాప్ తీసుకుంటున్నాను. సో నేను ఆ స్ప్రైట్ని క్లిక్ చేసినప్పుడే నాకు సౌండ్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వెన్ దిస్ స్ప్రైట్ క్లిక్డ్ అనే దగ్గర నేను ఈ ప్లే సౌండ్ పాప్ కమాండ్ని ఇన్సర్ట్ చేశాను. అగైన్ మళ్ళీ గేమ్ రన్ చేస్తా, సౌండ్ వస్తుంది కదా, స్కోర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ గేమ్ని సేవ్ చేయాలి. సేవ్ చేయాలి అంటే ఈ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఆర్ సేవ్ యాజ్. సేవ్ యాజ్ అయితే మనం ఎక్కడైతే సేవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫైల్ నేమ్. నేను డెస్క్టాప్ పైన సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మన గేమ్ నేమ్ ఏంటి, హైడ్ అండ్ సీక్ గేమ్. హైడ్ అండ్ సీక్ గేమ్ కదా. సో హైడ్ అండ్ సీక్ సేవ్ అనేది చేస్తే ఇక్కడ ఇది SB2 ఫైల్లో సేవ్ అవుతుందండి. సో దిస్ ఈజ్ ద హైడ్ అండ్ సీక్ గేమ్. సో స్కోర్స్ చేంజ్ అవుతుంది కదా. సో ఇదే హైడ్ అండ్ సీక్ గేమ్. థ్యాంక్ యూ.